పెట్రోల్ డీజిల్ ధరలపైన మాట్లాడుతూ ప్రధానమంత్రి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను టార్గెట్ చేస్తూ ఉక్రెయిన్ పై రష్యా యుద్ధ ప్రభావం గురించి కూడా మాట్లాడారు. దీంతో బీజేపీ నాయకులంతా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి రష్యా ఉక్రెయిన్ వార్ కారణమన్నారు రీతిలో మాట్లాడుతున్నారు. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే భారతదేశం మొత్తం ముడి చమురు దిగుమతుల్లో రష్యా నుంచి తీసుకునేది కేవలం 1% మాత్రమే. ఏ సన్ఫ్లవర్ ఆయిల్ ధరలు పెరిగినాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ల నుంచే అత్యధికంగా సన్ఫ్లవర్ వస్తుంది. కానీ ఈ పెట్రోల్ డీజిల్ ఉత్పత్తుల్లో మనం రష్యా నుంచి తీసుకునేది కేవలం 1% మాత్రమే. అది కూడా ఇప్పుడు ఇటీవల రష్యా నుంచి కూడా మనం చాలా డిస్కౌంట్కు ఆయిల్ కొనడానికి ఒప్పందాలు చేసుకుంటున్నాం. అందువల్ల రష్యా ఉక్రెయిన్ వారుకు దీనికి లింక్ చేయడం కరెక్ట్ కాదు. రెండవది ఏంటంటే రష్యా ఉక్రెయిన్ వారు ఎప్పుడు మొదలైంది? నాకు గుర్తున్నంత వరకు ఫిబ్రవరి 3rd-4th వీక్స్లో మొదలైంది, ఫిబ్రవరి 24 అనుకుంటాను. సో మరి ఫిబ్రవరి 24 ముందు ధరలు పెరగలేదా పెట్రోల్ డీజిల్ ధరలు? ఫిబ్రవరి 24 తర్వాత కూడా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండడం వల్ల ఎన్నికల ఫలితాలు వచ్చి కొన్ని రోజులు అయ్యేదాకా కూడా ధరలు పెరగలేదు కదా. మరి రష్యా ఉక్రెయిన్ వారు వల్లనే ధరలు పెరిగితే ఫిబ్రవరి 24 ముందు పెరగకూడదు, ఫిబ్రవరి 24 తర్వాత వెంటనే పెరగాలి. ఇది కూడా జరగలేదు. ఇక మూడోది చెప్తాను. ఫిబ్రవరి 24లో ఉక్రెయిన్ వారు మొదలైంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి కోట్ చేసిన ఫిగర్ ఏంది, ప్రపంచ ముడి చమురు ధరలు $75 పర్ బ్యారల్ ఉండొచ్చు, $75 పర్ బ్యారల్ అని ఆయన బడ్జెట్ లెక్కరేశారు. ఇంకా అప్పటికి 75 కూడా రీచ్ కాలే. కానీ పెట్రోల్ ధర ఎంత పెరిగింది, 100కు పైగా ఉంది. కానీ మీకు 2013 జూన్లో ప్రపంచ ముడి చమురు మార్కెట్లో ధర బ్యారల్కు $101 ఉండే. ఆ రోజు దేశంలో పెట్రోల్ లీటర్ $63. డాలరు రూపీ ఎక్స్చేంజ్ వాల్యూలో వచ్చిన మార్పులు కూడా పరిగణలోకి తీసుకున్న 76 రూపీస్ అవుతుంది. సో ₹76 అవుతుంది. మరి 2013లో వరల్డ్ మార్కెట్లో ముడి చమురు ధర $101 పర్ బ్యారల్ ఉన్నప్పుడు 76 రూపీస్ ఉన్నది కాస్త, ఇంక్లూడింగ్ డాలర్ ఫ్లక్చువేషన్ కూడా కలుపుకుంటే. మరి ఇప్పుడు 2022లో ముడి చమురు ధర $75 కూడా లేని రోజుల్లో ఎందుకు 100 రూపీస్ దాటింది? అఫ్కోర్స్ ఇప్పుడు పెరిగింది, ఇప్పుడు కూడా అరౌండ్ $103 పర్ బ్యారల్ ఉంది. మధ్యలో $130 దాకా పెరిగింది, కానీ ఇప్పుడు స్టెబిలైజ్ అయ్యి ఎలా అరౌండ్ $103 పర్ బ్యారల్ ఉంది. అంటే మోర్ ఆర్ లెస్ జూన్ 2013లో ఉన్న ధరే ఉంది. మరి 2013 జూన్లో $76 ఉంటే ఇవాళ 110 రూపాయల పైన, 110 నుంచి 120 మధ్యలో ఉంది దేశంలో. ఎందుకుంది? అందువల్ల మరి రష్యా ఉక్రెయిన్ వార్తో సంబంధం లేదు కదా. అందువల్ల ఎందుకు పెరిగింది అంటే భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ కల్పించింది. 1999-2000లో పెట్రోలియం ఉత్పత్తులపైన పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 99,000 కోట్ల ఆదాయం వచ్చింది, సుమారు 1,00,000 కోట్లు. 2020-21 రివైజ్ ఎస్టిమేట్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా వచ్చిన ఆదాయం 3,67,000 కోట్లు, 3,67,000 కోట్లు. 2021-22లో అయితే 4,00,000 కోట్లు దాటుతుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల నుంచి భారీగా పన్నులు వసూలు చేయడం ద్వారా ధరలు పెరిగాయి తప్ప ఇది రష్యా ఉక్రెయిన్ వారికి సంబంధమైంది. పోనీ ప్రధానమంత్రి చెప్పమనండి, ఉక్రెయిన్ వారు కనుక ఆగిపోతే మళ్ళీ ధరలు ₹70కి వస్తుందా? అదన చెప్పమనండి. ఇప్పుడు ఉక్రెయిన్ వారే కారణము అనుకుందాం. భారతీయ జనతా పార్టీ సూటి ప్రశ్న, ప్రధానమంత్రి సూటి ప్రశ్న ఏంటంటే ఉక్రెయిన్ వారు ఆగిపోయాక ₹70కి రావాలి పెట్రోల్, వస్తుందా? అది కూడా వదిలేద్దాం, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్నాయి కదా అని అంటున్నారు. నేను సూటి ప్రశ్న అడుగుతాను. 2014 జూన్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కొలువు తీరాయి. 2014 మేలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారు. 2014 ఏప్రిల్ 1న కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు పన్నులు విధిస్తే అక్కడే ఆపేద్దాం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు పన్నులు విధిస్తే అక్కడే ఆపుదాం. అంటే 2014 ఏప్రిల్ 1 రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు ఏమున్నాయో అక్కడే ఫ్రీజ్ చేద్దాం. దీనికి నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమా? బీజేపీ సిద్ధమా? కేంద్ర ప్రభుత్వం పెంచింది ఆపేద్దాం, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచింది ఆపేద్దాం, పని అయిపోతుంది కదా. అందువల్ల ఇలా రకరకాల కారణాలు చెప్పడం కాదు, రియాలిటీ ఏంటి, పెట్రోల్ డీజిల్ ధరలు ప్రపంచ మార్కెట్లో బాగా తగ్గినప్పుడేమో కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పన్నులు పెంచి
ఆ ప్రయోజనం సాధారణ ప్రజలకు అందకుండా చేసింది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు మళ్ళీ ప్రపంచ మార్కెట్లో పెరగడం మొదలయ్యాక ప్రజలపైన ఆ భారం మోపడానికి సిద్ధపడుతోంది. ఈ వాస్తవాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఉక్రెయిన్ వారు ముందుకు తీసుకొస్తోంది.